మెగాస్టార్ గా ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి చిరంజీవి గారి కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ సినిమా ఖైదీ ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకి సరిగ్గా 40 సంవత్సరాలు నిజంగా 40 సంవత్సరాలు అయిందా అనిపిస్తుంది అంటే నిన్న కాక మొన్న ఆ సినిమా విజయవాడ శైలజ థియేటర్ లో చూసినట్టుగా అనిపిస్తుంది నాకు శైలజలోను అలాగే వన్ టౌన్ రాజకుమారిలోను ఈ సినిమా రిలీజ్ అయింది స్టార్ అంటే ఫస్ట్ రిలీజ్ గురించి మాట్లాడుతున్నాను నేను 1983 అక్టోబర్ 28వ తారీఖు ఉదయం ఈ సినిమా చూశాను నేను చూసినప్పుడు చాలా అంటే చాలా గొప్ప లెవెల్లో తీశారు అప్పటికి చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోనే ఆయన ఏమి తక్కువ స్థాయి నటుడేం కాదు ఇది మొదటి హిట్ కాదు ఆయనకి ఇంతకు ముందు కూడా 175 రోజులు సినిమాలు ఉన్నాయి ఆయనకి కోడి రామకృష్ణ గారి తొలి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిరంజీవి గారే హీరో ఆ సినిమా 175 డేస్ ఆడింది అలాగే ఇంకొక సినిమా శుభలేఖ ఇవన్నీ అంటే ఆయన మనోరి పాండవులు కూడా చాలా పెద్ద విజయం సాధించిన సినిమానే ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన కెరియర్లో అంటే బాపినేటి గారు చేసినటువంటి మగమహారాజు కావచ్చు ఈ సినిమాలన్నీ మంచి విజయాలు సాధించిన సినిమాలే కానీ ఖైదీ ఒక ప్రత్యేకమైనటువంటి సినిమా ఎందుకు ప్రత్యేకమైన సినిమా అంటే అద్భుతమైనటువంటి రికార్డులు క్రియేట్ చేసినటువంటి సినిమా అది మార్నింగ్ షోకి భారీ టాక్ లేకపోయినా కానీ నెమ్మదిగా స్ప్రెడ్ అయింది స్ప్రెడ్ అయ్యి ఈ సినిమా 25 లక్షల్లో తీసినటువంటి సినిమా తిరుపతి రెడ్డి గారి ప్రొడ్యూసర్ ఈ సినిమాకి ఆయన వెనకాల మాగుంట ఫ్యామిలీ ఉంది ఇలా ధనంజయ రెడ్డి గారు వీళ్ళందరూ ఈ సినిమా 25 లక్షలు మ్యాక్సిమం ఆ రోజున అయినటువంటి ఖర్చు దాదాపు 70 లక్షల వరకు వీళ్ళు బిజినెస్ చేశారు కానీ ఆ సినిమా కలెక్ట్ చేసింది 4 కోట్లు అనేది ఒక అంచనా అంటే ఎంత బిజినెస్ చేసింది ఈ సినిమా అనేది ఒక్కసారి ఆశ్చర్యం కలుగుతుంది చూస్తే ఈ ఫిగర్స్ వింటే ఆ రేంజ్ బిజినెస్ చేసినటువంటి సినిమా ఇది ఖైదీ చిరంజీవి సినిమాల్లో అప్పటికి బిగ్గెస్ట్ అలాగే ఇండస్ట్రీ రికార్డు కూడా ఆ సినిమా ఈ సినిమాకి ముందు ఒక చిన్న కథ జరిగింది అదేంటంటే ఎన్టీ రామారావు గారితో ఒక సినిమా చేయాలనుకున్నారు సంయుక్త మూవీస్ అనేటువంటి బ్యానర్లో వచ్చిన సినిమా ఇది నెల్లూరు ప్రొడ్యూసర్లు వీళ్ళు ఇందాక నేను చెప్పినటువంటి తిరుపతి రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు వీళ్ళు వీళ్ళు వీళ్ళకి మాగుంట ఫైనాన్స్డ్ బై మాగుంట సుబ్బరామ రెడ్డి గారు అనుకోవాల్సి ఉంటుంది అయితే వీళ్ళందరూ కలిసి సినిమాలు చేయాలి అనుకున్నప్పుడు అంటే వీళ్ళకి సినిమా ఎగ్జిబిటర్లుగా ఉన్నారు వీళ్ళు పంపిణీ రంగంలో కూడా ఉన్నారు ఎగ్జిబిటర్లుగా మాగుంట సుబ్బరామ రెడ్డి గారికి నెల్లూరులో ఒక 3 థియేటర్ల కాంప్లెక్స్ ఉంది రామారావు గారు ఇనాగరేట్ చేశాడు దాన్ని ఆ తర్వాత దాన్ని రినోవేట్ చేసినప్పుడు చిరంజీవి గారు ఇనాగరేట్ చేశారు ఇదొక ఈవెంట్ అంటే ఇదొక విచిత్రమైన కోయిన్సిడెన్స్ రామారావు గారు ప్రారంభించిన థియేటర్ని రినోవేట్ చేసినప్పుడు చిరంజీవి గారు ప్రారంభించటం దీనిలో లింక్ ఏంటంటే నిజానికి వాళ్ళు మొదట సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు ముందు అప్రోచ్ అయింది ఎన్టీఆర్ని అప్రోచ్ అయిన తర్వాత ఆయనకు ఒక కథ వినిపించారు ఆ కథ విని బాగుంది అని లేచి వెళ్ళిపోయాడు ఆయన అదేమిటి బాగుంది ప్రొసీడ్ అనాలి కదా పరుచూరు గోపాలకృష్ణ గారే కథ చెప్పింది ఎందుకని ఆ మాట అనలేదు అంటే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు ఎలక్షన్ ఆ హడావిడి పార్టీ అనౌన్స్మెంట్ ప్రచారంలోకి వెళ్ళిపోయే మూడ్లో ఉన్నారు ఆయన కాబట్టి ఇప్పటికే ఇద్దరు ఒక 3-4 నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసుకుని ఉన్నారు వాళ్ళకి ఏ సినిమాలు చేయాలి ఎలా చేయాలనేది ప్లానింగ్ జరుగుతోంది కాబట్టి ఈ సినిమా కమిట్ అవ్వటం అనేది ఇబ్బంది అందుకని ఆయన బాగుంది అని లేచి వెళ్ళిపోయారు అని చెప్పారు అక్కడ దాంతో వెనక్కి వచ్చేసారు వీళ్ళు ఆ తర్వాత అంటే వీళ్ళ దృష్టిలో డైరెక్టరు నెల్లూరుకి చెందినటువంటి కోదండరామ రెడ్డే ఉన్నాడు అయితే వీళ్ళు తర్వాత కూర్చుని ఎవరితో తీస్తే బాగుంటుంది అనుకుంటున్నప్పుడు
నెక్స్ట్ కృష్ణ గారితో అయితే ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన. కృష్ణ గారితో కంటే కూడా చిరంజీవితో చేస్తే బెటర్గా ఉంటుంది. అప్పటికి కోదండరామరెడ్డి చిరంజీవి ప్రయాణిస్తున్నారు అభిలాషాయిలాగ. ఆయన మొదటి సినిమాలోనే చిరంజీవి హీరో, న్యాయం కావాలిలో చిరంజీవి, అది నెగిటివ్ క్యారెక్టర్ అయినప్పటికీ హీరోగారే చూడాలి. అలా మొదలైంది అంటే క్రాంత్ కుమార్ గారి బ్యానర్లో కిరాయి రౌడీలు, తర్వాత శివుడు 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 మధ్యలో క్రాంత్ కుమార్ గారికి సినిమా వదిలేసి కోదండరామరెడ్డి బయటకు వెళ్ళిపోయాడు. అయినప్పటికీ ఈయన పేరే పడుతుంది డైరెక్టర్గా. ఈ ప్రయాణంలో భాగంగా ఈయన చెప్పాడు సలహా, చిరంజీవి అయితే ఎలా ఉంటుంది, చిరంజీవి అయితే అనుకున్నప్పుడు కథ ఎలా ఉండాలి. ఫస్ట్ బ్లడ్ అనేటువంటి ఒక క్యాసెట్ని చూసి దాని నుంచి దానిలో సంఘటనలను తీసుకుని వాటిని తెలుగు వాతావరణంలోకి తీసుకొచ్చి ఒక కథ తయారు చేసేటువంటి బాధ్యత పరుచూరి బ్రదర్స్ తీసుకున్నారు. తీసుకుని వాళ్ళు అద్భుతమైనటువంటి నేటివిటీ ఇచ్చారు ఆ కథకి. మన మన సమాజంలో జరిగేటువంటి కథే, దాంట్లోకి ఫస్ట్ బ్లడ్ సీన్స్ని చాలా అద్భుతంగా ఇన్కార్పొరేట్ చేశారు. ఇది చాలా సింక్ అయింది. సింక్ అవ్వడం వల్ల థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడు అలా ట్రావెల్ అయిపోయాడు, ఎమోషనల్ ట్రావెల్ జరిగింది. అందువలన సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. ఈ సక్సెస్లో ప్రధానమైనటువంటి వాట పరుచూరి బ్రదర్స్దే. అయితే ఇంకొక విషయం మాట్లాడాలి. నేను ఇందాక చెప్పినట్టుగా క్యాసెట్ చూసి కథ రాయటము అనేది మొదలైంది అని అనుకున్నాం. అయితే అదొక విచిత్రమైనటువంటి జనరేషన్ మొదలైన దశ అది. అదేంటి జనరేషన్ మార్పు అంటే, అప్పటి వరకు సినిమాలు చూస్తున్నటువంటి ప్రేక్షకులు సినిమాలు ఒక పద్ధతిలో ఉండేవి. కానీ విచిత్రంగా అదే టైంలో వీసీఆర్లు వచ్చినాయి, వీడియో క్యాసెట్లు వచ్చినాయి, వీడియో క్యాసెట్ లైబ్రరీలు వెలిసినాయి. అక్కడ అనేక ఇంగ్లీషు సినిమాల క్యాసెట్లు దొరికేవి అద్దెకి, అవి తెచ్చి చూసేవాళ్ళు కుర్రాళ్ళు. దీంతో వీళ్ళ స్థాయి పెరిగింది. వీళ్ళ స్థాయి పెరిగిన దాంతో మ్యాచ్ అయ్యేలాగా తెలుగు సినిమాలు లేవు. ఈ గ్యాప్ పెరుగుతోంది, యూత్కి తెలుగు సినిమాకి మధ్యలో గ్యాప్ పెరుగుతున్న దశ. క్యాసెట్ తరం, క్యాసెట్ తరానికి కనెక్ట్ అయ్యేటువంటి హీరో కావాల్సినటువంటి ఒక చారిత్రక సందర్భం. క్యాసెట్ తరాన్ని సినిమాకి కనెక్ట్ చేసేటువంటి హీరో కావాలి అని పరిశ్రమ తపన పడుతున్నటువంటి దశలో అవసరార్థం అంటే, ఒక అవసరం ఒక వ్యక్తిని పుట్టిస్తుంది అని అంటారు. అంటే కాలం కడుపుతో ఉండి శ్రీశ్రీని కన్నది అని సత్యమూర్తి గారు అన్నట్టు, అలాంటి ఒక చారిత్రక సందర్భంలో ఆ తరానికి కావలసిన కథానాయకుడిగా చిరంజీవి గారు వచ్చాడు. ఇది ఒక గొప్ప సందర్భం. చిరంజీవి గారు తన పెర్ఫార్మెన్స్తో, తన డాన్సులతో, తన ఫైట్స్తో డూపు లేకుండా ఆయన చేసినటువంటి అనేక పోరాట సన్నివేశాల ద్వారా ఆయన ఈ క్యాసెట్ జనరేషన్ని మళ్ళీ తెలుగు సినిమాకి కనెక్ట్ చేయగలిగాడు. థియేటర్లు కళకళలాడినాయి. యువకులు చిరంజీవి సినిమా రిలీజ్ అవ్వగానే వెళ్ళిపోయి లైన్లో నిలబడేవాళ్ళు బాధ్యతగా. ఇది ఒక అద్భుతమైనటువంటి సందర్భం. ఇది చిరంజీవి గారితో సాధ్యమైంది. చిరంజీవి గారి విజయం వెనక ఇది ఉంది. అంటే ఆయన ఊరికనే పెద్ద హీరో అవ్వలేదు, ఊరికనే మెగాస్టార్ అవ్వలేదు. ఒక హిస్టరీ అంటే ఒక చారిత్రక సందర్భం, ఆయన ఆవిర్భావం కావాలి, ఆయన ఆవిర్భవించాడు అంతే. ఇది రూల్, ఈ పద్ధతిలో నడిచిపోయింది. ఆ తర్వాత ఇండస్ట్రీ పెద్ద వచ్చిన హీరోలు అందరూ ఆయన ఫాలో అయ్యారు. కానీ మొదట నడిచినవాడు ఆయనే. ఆయన ఫైట్స్ కావచ్చు, అంటే ఏమేం చేయగలడు అనేది ఒక్కొక్క సినిమా నుంచి ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాడు. తను అద్భుతమైనటువంటి క్లాసికల్ డ్యాన్స్ చేయగలడు అనేది శుభలేఖలో చెప్పాడు ఆయన. శుభలేఖ సినిమాలో ఆయన నటన చూసి, పర్టికులర్గా డ్యాన్స్ బిట్స్ చూసి, ఆయనతో ఒక ఫ్రిజ్ యాడ్ తీశాడు విశ్వనాథ్ గారు ఆ సినిమా కోసం. దాంట్లో భారతీయ నృత్యము అని తర్వాత సాగర సంగమంలో ఎస్టాబ్లిష్ చేసిన పాయింట్ బీజ రూపంలో దర్శనమిస్తుంది. దాన్ని చిరంజీవి గారు అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. సాగర సంగమంలో చిరంజీవి అనే అనుకున్నాడు ఆయన, తర్వాత కమల్ హాసన్కి మారారు. కానీ
ఇది అంటే అలా అది తర్వాత ఖైదీకి ప్యారలల్గా విడుదలైనటువంటి మంత్రి గారి వియ్యంకుడు అదొక క్యారెక్టర్ అలాగే ఆయన కెరియర్ ప్రారంభంలో కూడా చాలా వెరైటీ క్యారెక్టర్స్ చేశాడు ఆయన ఇది కథ కాదు సాడిస్ట్ భర్త గాను 47 రోజుల్లో దాని కొనసాగింపు గాను ఇలా ప్రతిదీ భిన్నంగానే ఉండేది కుక్క కాటుకు చెప్పు దెబ్బ లాంటి సినిమాలో కూడా సిమిలర్ క్యారెక్టర్ అంటే విలన్గా ఉండేటువంటి క్యారెక్టర్ చేశాడు ఆయన ఒక అమ్మాయిని మోసగించేటువంటి పాత్రే ఈ నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా అద్భుతంగా పెర్ఫామ్ చేసేవాడు ఆయన ఇలా విలన్ నుంచి హీరోగా టర్న్ అయినటువంటి చిరంజీవి హీరోగా కూడా అందరూ ఆడియన్స్ని థియేటర్కి రప్పించగలిగేటువంటి హీరోగా ఎదుగుతున్నటువంటి దశలో ఆయన ఎదుగుదలని ఒక రకంగా స్థిరపరిచినటువంటి సినిమా ఖైదీ ఈ సినిమా రిలీజ్ అయ్యి 47 ఏళ్ళు అంటే అప్పటికి చిరంజీవి గారు ఏమిటి అంటే ఆయన విజయవంతమైనటువంటి హీరోలుగా ఉంటూ ఇక నెంబర్ వన్ ఇతనే తెలుగు సినిమాకి అని స్థిరపరిచినటువంటి సినిమా ఖైదీ కృష్ణ గారు ఈ ఎవరైతే అంటే అప్పటికి రామారావు గారు పాలిటిక్స్లోకి వెళ్ళిపోయారు 83 జనవరికే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ముఖ్యమంత్రి అవ్వటం అదే సంవత్సరంలో అక్టోబర్లో ఖైదీ సినిమా ద్వారా చిరంజీవి గారు 1-10 పొజిషన్లోకి వెళ్ళిపోవటం ఈ రెండు పరిణామాలు 83లో జరిగినాయి 83లో ఈ రెండు పరిణామాలకి 40 ఏళ్ళు రావటం అనేది తెలుగువారికి నిన్న కాక మొన్న జరిగినట్టుగా అనిపించే సంఘటనలు అలా ఎన్టీఆర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ థియేటర్లు నింపేవాడెవడు క్రౌడ్ పుల్లర్ ఎవరు అని చెప్పి అందరూ సంశయంగా ఉన్న పర్టికులర్గా రామారావు గారితో సినిమాలు తీసిన నిర్మాతలు అనుకుంటున్న దశలో అంది వచ్చినటువంటి హీరో చిరంజీవి ఆయన జనాల్ని థియేటర్లకి పోటెత్తించగలడు అని ప్రూవ్ చేశాడు చాలా సినిమాలతో అందులో ప్రధానమైన సినిమా ఖైదీ ఖైదీ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడలేదు ఆయన అవకాశం ఇవ్వలేదు అయితే ఆయన మీద రకరకాల విమర్శలు ఉన్నాయి ఆయన ఏజ్డ్ క్యారెక్టర్లు చేయటానికి అంటే కొంత ఇబ్బంది పడతాడు అంటే తను ఏజ్డ్ క్యారెక్టర్ చేస్తే సినిమా ఆడదు అనే దానికి సంబంధించి ఆయనకు 3-4 సినిమాల రెఫరెన్సెస్ ఉన్నాయి అందరివాడు కావచ్చు దానికి ముందు స్నేహం కోసం కావచ్చు దానికంటే ముందు చేసినటువంటి సింహపూరి సింహం కావచ్చు ఇలా ఈ సినిమాలు ఏవి కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాలు సాధించలేదు ఫ్లాప్ అయినాయి కొన్ని యావరేజ్గా మిగిలినాయి దాంతో ఆయన వృద్ధ పాత్రలకి నన్ను అంగీకరించరు ప్రేక్షకులు అని నమ్మాడు తర్వాత కళాత్మక చిత్రాల్లో కూడా తను నటిస్తే ఆ సినిమాలు ఇబ్బంది పడతాయి కమర్షియల్గా అని కూడా ఒక నమ్మకం ఉంది ఆయనకి రుద్రవీణ అలాగే ఆపద్బాంధవుడు ఈ రెండు సినిమాలు ఫెయిల్యూర్ వెనకాల తన ఇమేజ్ ఉంది అనేది ఒకటి అనుమానం ఉంది ఆయనకి కాబట్టి జనం చూసే పాత్రల్లోనే కనిపిద్దాము అనే ప్రయత్నం చేస్తూ ఆయన రొటీన్ క్యారెక్టర్లో చేస్తూ వెళ్ళాడు వాటిలోనే కొంత వెరైటీ చేసేటువంటి ప్రయత్నం దొంగమగుడు సినిమాలో స్టంట్ మాస్టర్గా ఆయన పండించినటువంటి హాస్యం అలాగే పసివాడి ప్రాణంలో ఆయన చూపించేటువంటి భిన్నమైనటువంటి వేరియేషన్స్ చంటబ్బాయిలో కామెడీ ఇలా రకరకాల అంశాలు అంటే కమర్షియల్గా ఉంటూనే నటుడిగా తన్ని తాను ఎలివేట్ చేసుకోవడానికి దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ట్రావెల్ అయ్యాడు ఆయన ఈ క్రమంలో ఆయనకు దరిదాపుల్లోకి వచ్చేటువంటి నటులు ఎవరూ కనిపించలేదు డ్యాన్సుల్లో కానీ ఫైట్లో కానీ లేకపోతే పెర్ఫార్మెన్స్లో కానీ తనని పక్కకి నడిపేటువంటి హీరో మరొకరు లేకపోవడంతో 1-10 చిరంజీవిగానే నడిచింది నడుస్తోంది ఇది ఈ దీనికి బలమైన పునాది వేసిన సినిమా ఖైదీ ఈ ఖైదీ సినిమా విజయం తర్వాత అంటే అప్పటి వరకు రామారావు గారి తర్వాత 1 పొజిషన్లో కృష్ణ గారు వచ్చారు అంటే నాగేశ్వరరావు గారు అప్పటికే కొంత ఈ పోటీలో నుంచి పక్కకి వెళ్ళాడు ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ సినిమాలు చేసేటువంటి మూడ్లోకి వెళ్ళాడు కానీ పెద్ద విజయాలు ఉన్నాయి ప్రేమాభిషేకం లాంటి రికార్డ్ ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి అప్పటికి కూడా ఆయనకి
తర్వాత వచ్చినటువంటి శ్రీరంగనీచులు కూడా పెద్ద హిట్ సినిమానే. కానీ ఈ రేసులో నుంచి పక్క వెళ్ళిపోయాడు ఆయన. ఈ రేసులో ఉన్నది కృష్ణ గారు. కృష్ణ గారి ప్లేస్కి చిరంజీవి గారు ఎంటర్ అవుతున్నాడు అనేది ఆడియన్స్కి ఒక నిర్ధారణ కలిగించిన సినిమా. చట్టానికి కళ్ళు లేవు. నేను ఇందాక చెప్పినట్టు ఖైదీకి ముందు వచ్చినటువంటి ఒక విజయవంతమైన సినిమా ఇది కూడా. ఎస్ఐ చంద్రశేఖర్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా కళ్యాణ్ చక్రవర్తి లాంటి ఒక భోషాణం థియేటర్ అనేవాళ్ళు, దాన్ని డబుల్ బాల్కనీ థియేటర్, ఆ థియేటర్లో చాలా రోజులు ఫుల్ అవటం అనేది మామూలు విషయం కాదు. చాలా ఎక్కువ డబ్బులు సంపాదించిన సినిమా. ఆ సంవత్సరం చాలా పెద్ద హిట్ అయినటువంటి కొండవీటి సింహానికి దరిదాపులకి వెళ్ళినటువంటి సినిమా అది. కాబట్టి చిరంజీవి గారు కృష్ణ గారి ప్లేస్ ఆక్రమించబోతున్నాడు అనే ఇండికేషన్ అక్కడే మొదలైంది. చట్టానికి కళ్ళు లేవు దగ్గరే ఖైదీతో స్థిరపడింది. ఆ తర్వాత ఆయన కొద్ది రోజులకే అధిగమించాడు. కృష్ణ గారు రాజకీయ ప్రవేశం చేశాడు. ఇలా చిరంజీవి గారి కెరియర్ని అన్ని విధాలుగాను స్థిరపరిచి ఇంత అంటే 40 ఏళ్ల తర్వాత కూడా ఆయన సినిమాల గురించి ఈగర్గా వెయిట్ చేసేటువంటి పరిస్థితిని క్రియేట్ చేసినటువంటి సినిమాగా ఖైదీకి ఆయన జీవితంలోనే కాదు తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఈ సినిమా 40 ఏళ్ల సందర్భంగా యూనిట్ని అభినందిస్తూ ఇప్పుడు కూడా చిరంజీవి గారు ఆ రోజున ఎలాగైతే కొత్త తరహా సబ్జెక్ట్స్ అనుకున్నారో అలాగే అనుకుని మంచి సినిమాలు చేస్తే డెఫినెట్గా మళ్ళీ ఆయన విజయాలు సాధించగలరు అనే నమ్మకంతో మరొకసారి ఖైదీ సినిమాకి సాల్యూట్ చేస్తున్నాను.